हाय फ्रेंड्स नमस्ते, दिस इज शिवप्रसाद तालपल्ली, वेलकम टू अवर चैनल। सो फ्रेंड्स प्रेजेंट अयिते नेनु इप्पुडु अनंतपुर लो उन्न बस स्टैंड दग्गर अयिते उन्नानु। इक्कड नुंचि मनं एक्कड पोतुन्नाम अंटे బస్ స్టాండ్ నుంచి గుత్తి రోడ్ మీదుగా మనం కనుక ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే ఈ గుత్తి రోడ్ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు మనం మనకి ఎన్టీఆర్ మార్గ్ అని ఒకటి తాడిపత్రి నుంచి వచ్చే వాళ్ళకి టౌన్లోకి బైపాస్ లాగా ఇప్పుడే మన అనంతపురం ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి కదా, సో వాటిలో చూశాను, అందుకే వెళ్తున్నా ఇప్పుడు మీకు చూపించడానికి ఎట్లా ఏంటి అనేది. సో టైం వచ్చేసి మార్నింగ్ 10:41 అయితే ఉంది టైము. ఇదంతా రోడ్ చూడండి, ఫోర్ లైన్ ఎంత బాగా చేసినారో. లాస్ట్ టైం మీకు గుత్తికి వెళ్ళేటప్పుడు గుత్తి రోడ్ కూడా చూపించాను నేను. సో అక్కడి నుంచి మనం లెఫ్ట్ అంతా కూడా గుత్తి రోడ్డు, ఈయన రంగుట్లు వస్తున్నాడు, రైట్ తీసుకుంటే కనుక మనం అనంతపురంలోకి వెళ్తాం అన్నమాట. ఈ రోడ్ అంతటిని కూడా గుత్తి రోడ్డు అంటారు ఇక్కడ. సో ఇక్కడి నుంచి కొద్దిగా మనం ఇంకా ముందుకెళ్ళాలి. హైదరాబాద్ నుంచి కానీ గుత్తి నుంచి కానీ మనం వచ్చినప్పుడు తాడిపత్రికి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ సింగనమాల 26 అన్నారు. సో సింగనమాల 26 అంటే మనం స్ట్రైట్ వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఓల్డ్ టౌన్లోకి వెళ్ళి అంతా తీసుకోవాలి కదా. సో అలా కాకుండా మనకి ఎన్టీఆర్ మార్గ్ అని ఒకటి రూట్ ఉందన్నమాట, అది టౌన్లోకి మెర్జ్ చేస్తుంది. షార్ట్కట్ లాగా ఈజీగా ట్రాఫిక్ లేకుండా వెళ్ళడానికి ఈ రోడ్డు ఒక ఈజీ మార్గం అన్నమాట. ఎన్టీఆర్ మార్గ్ అనేది ఈజీ మార్గ్. మనకి సిగ్నల్ వేసుకున్నాను, ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని కొద్దిగా ముందుకెళ్ళే కొద్దిగా ముందుకెళ్తే కనుక చూడండి ఇదంతా ఎన్టీఆర్ మార్గ్ అంటారు. సో రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఈరోజు లైవ్గా చూపిస్తున్నాను మీకు అప్డేట్. ఎస్ఆర్సి ఇన్ఫో డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీంట్లో తారేస్తే ఇది పోతూ ఉంటుంది. అక్కడ ఓల్వో ఉంది కదా, ఆ బండి వచ్చేసి మొత్తం అంతా సదనం చేస్తా పోతుంటుంది. సో రోడ్లో ఉండడం ట్రాఫిక్ అవుతుందేమో. మరి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి ఈ రోడ్లో కారులో వెళ్ళాను ఫ్యామిలీతో పోయినప్పుడు. ఇదంతా కూడా మట్టి రోడ్డు లాగా మెటల్ మెటల్గా ఉండే. సో ఇప్పుడైతే రోడ్ వేస్తున్నారు. అండ్ ఈ రోడ్ నిజంగా చెప్తున్నా, ఈ రోడ్ అయితే చాలా ఉపయోగం అన్నమాట. ఎవరికి ఎక్కువ ఉపయోగం అంటే తాడిపత్రికి వెళ్ళే వాళ్ళకి, హైదరాబాద్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే లారీలను టౌన్లోకి మళ్ళించుకోకుండా, ఇదంతా కూడా ఉండేది అవుట్కట్స్లో కదా, ఇంకా దగ్గర దగ్గర మనకు టౌన్ అనేది ఎంటర్ అవ్వదు, ఓల్డ్ టౌన్ కాబట్టి ఇదంతా కూడా బయట బయటనే ఉన్నట్టు ఉంటుంది. సో లారీలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా. సో టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా లారీలు కూడా సేఫ్గా వెళ్తాయి. సో ట్రక్స్కి కూడా మేలే అని చెప్పొచ్చు. సో అన్నీ కూడా లైన్లో ఉంటున్నాయి అన్నమాట. ఒకటి వేస్తే దాంట్లోకి మళ్ళీ ఇంకోటి వస్తుంది రివర్స్, రివర్స్ వచ్చేసి ఒకటి వేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. సో తార పోసేసి మొత్తం అంతా కూడా. సో మోటో బ్లాగ్లో చేస్తున్నా ఇదంతా కూడా, నేను సెల్ ఫోన్ యూజ్ చేయట్లేదు, చూద్దాం ఎలా ఉంటుంది క్లారిటీ అనేది. సెల్ ఫోన్ కుదిరితే ఎప్పుడైనా అక్కడక్కడ యూజ్ చేస్తా సెల్ ఫోను. సో ఇట్లా తార పోస్తే ఓకే. సో టిప్పర్ వచ్చేసి తారను అట్లా దాంట్లోకి వేస్తుంది అన్నమాట, రోలర్ వస్తుందిరా బాబు. సో అట్లా దాంట్లోకి వేస్తే కనుక మొత్తం దాంట్లో పడిపోతుంది. వెహికల్స్ వస్తున్నాయి ట్రాఫిక్ లేకుండా, దిగి చూపిద్దాం కొద్దిగా. సో ఇట్లా టిప్పర్ వచ్చేసి దీంట్లో కనుక మొత్తం తారంతా వేస్తే అదంతా కూడా కింద వేసుకుంటే పోతుంది. బ్యాక్ సైడ్ గమనించండి, ఒక ఆయన ఉన్నారు, ఆపరేటర్ కూడా ఉన్నారు అక్కడ. సో వేస్తే వేసినారు కానీ బాగా స్టాండర్డ్గా వేస్తే కనుక రోడ్డు పోకుండా కనీసం ఒక బాగా లైఫ్ రావాలి బాగా రోడ్డు అనేది. చూడండి లారీలు ఇట్లా పోతూ ఉంటాయి హెవీ వెహికల్స్ అన్నీ. ఇప్పుడు ఇది టౌన్లోకి పోవాల్సిన అవసరం లేదు, ఈ పోర్లు వేసుకొని టౌన్లోకి పోయి ట్రాఫిక్లలో అక్కడున్న ప్రజలకు ఇబ్బంది, మన లాంటి వాళ్ళకి ఇట్లా పోతే కనుక వాళ్ళకు ట్రాఫిక్ ఉండదు, వాళ్ళు టైంకి వెళ్ళిపోతారు, మనం కూడా సేఫ్గా ఉండొచ్చు కదా టౌన్లో ఉండే వాళ్ళకి. చూడండి మీరు గమనించవచ్చు ఈ రూట్ పడిన తర్వాత లారీలు ఎట్ట వస్తున్నాయో. పోదాం మనం ఆ చివరి వరకు కూడా వెళ్దాము, చూపిస్తాను ఈ రూట్ ఎక్కడెక్కడికి పోతుంది అనేది కూడా మీకు దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి అది ఎట్లా చేస్తుందో రోడ్డు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినా నేను లైవ్లో చూపిస్తానని. సో అది ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. మిషన్లు ఎట్లా కనిపెట్టినారేమో కానీ బాబా బాబా కరెక్ట్గా దానికి సైజ్ అనేది వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చుకుని ఉంటారు.
అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది చూడండి. మరీ కొంచెం వేసింది, ఇంకా కొంచెం ఉంది, 10% వేసింది దాంట్లోకి. ఇది కూడా ఎస్ఆర్సీనే. చక్క 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 చూడండి, వర్క్ సెట్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ వర్క్ అప్డేట్ ఫ్రెండ్స్. ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ట్రాఫిక్ అవుతూ ఉంటుంది. ఏందబ్బా ఇదే, ఇదేందబ్బా ఇది లారీ, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, 48H0774. ఈ లారీ చూస్తుంటే నాకు పుష్ప సినిమా గుర్తొస్తుంది. సో లారీలు వస్తున్నాయి, ఒక వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ ఒక లేయర్ వేసినారు, ఆ లేయర్ మీద ఇంకో లేయర్ అన్నట్టుగా స్టాండర్డ్గా ఉండడానికి వేస్తున్నారు అన్నమాట. సో ఇదే అనుకుంటా పైన బాగా గ్రిప్ ఉండేది రోడ్డుకి. ఇట్లా ఇంకా అనంతపురంలో అక్కడక్కడ వర్క్ జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ రూట్ అనేది నిజంగా చెప్తున్నా చాలా దగ్గర అవుతుంది, షార్ట్కట్ అవుతుంది. అందులో ఇటు సైడ్ ఉన్న వాళ్ళకు కూడా పాపం, ఇంతకుముందు ఈ రోడ్ లేనప్పుడు మట్టిలో పోవాల్సి వస్తుంది, స్కూటర్లో బైక్లో కానీ ఎక్సెల్లో కానీ స్కూటీలో కానీ వెళ్ళేటప్పుడు వర్షం పడితే ఒకవేళ చాలా ఇబ్బంది. అండ్ వర్షం అంటే గుర్తొచ్చింది, ఈరోజు అంతా కూడా క్లౌడీగా ఉంది, వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న ఒకసారి వర్షం పడింది. ఈ వర్షాన్ని నేనేమంటానంటే అసిడిక్ రెయిన్ అంటాను, ఎందుకంటే ఇది వర్షాకాలం కాదు. సో అసిడిక్ రెయిన్ అంటే ఆమ్ల వర్షము అని మీనింగ్ తెలుగులో. సో ఈ ఆమ్ల వర్షాలు అనేవి ఎక్కువ పొల్యూషన్ ఉన్న చోట పడతాయి, కాబట్టి ఆ వర్షంలో ఎవరు తడవకండి, ఎందుకంటే ఆ వర్షం అంత మంచిది కాదు. ఎందుకంటే అసిడిక్ రెయిన్ కదా, దాంట్లో యాసిడ్స్ ఉంటాయి, తొందరగా జలుబు చేయడము, తొందరగా ఫీవర్ రావడము అట్లా ఉంటుంది అనమాట. సో బాగా చేశారు అబ్బా యువతల అవతల. ఆల్రెడీ అవతల కోటింగ్ అయిపోయింది, ఒక లేయర్ అంతా వేసారు అవతల. అరే ఫాస్ట్గా జాగ్రత్త బా చూడండి, అక్కడ వెహికల్స్ అలౌ చేయలేదు కాబట్టి అందరూ ఇట్లా వస్తున్నాయి. ఆల్రెడీ అవతల కోటింగ్ అయిపోయింది. సో ఎన్టీఆర్ మార్గులో అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం రోడ్డు ఫినిష్ అయిపోయింది. ఇంకా మీరు ఈ రోడ్ను కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంకా టౌన్లోకి వెళ్ళి మీరు బెంగళూరుకి వెళ్ళాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలన్నా సో టౌన్ లోపలికి టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లనే బయటనే చెరువుకట్ట నుంచి ఇట్లా స్ట్రైట్గా గుత్తి రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ ఒక చిన్న ఇది చెప్తాను చూడండి, ఒక రింగ్ రోడ్ లాగా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చేశాను, అది పక్కన పెట్టేస్తే అనంతపురం అంతా సిటీ మధ్యలో ఉంటుంది. ఈ రూటు చెరువుకట్ట రూటు అటు బళ్ళారి బైపాస్ అటు బెంగళూరు రోడ్డు ఉంది కదా, బెంగళూరు రోడ్డు నుంచి ఇస్కాన్ టెంపుల్ వరకు ఆ రూటు ఈ రూట్ అంతా కలిపితే కనుక ఒక రౌండ్ లాగా ఉంటుంది. మధ్యలో సిటీ ఉంటుంది, మధ్యలో అనంతపురం టౌన్ ఉంటుంది. ఇక్కడ ఏదో స్కూల్ దగ్గర ఏదో వర్క్ చేస్తున్నారు. మనం గమనిస్తే కనుక రౌండ్ అనేది ఎందుకుంటున్నానంటే ఈ రోడ్ నుంచి ఇట్లా రైట్కి వెళ్ళిపోవచ్చు, ఆ రోడ్ నుంచి ఇట్లా లెఫ్ట్కి రావచ్చు. సో టోటల్గా చెప్పాలంటే అనంతపురికి ఒక రింగ్ రోడ్ పడిందని చెప్పాలి అది. అండ్ రింగ్ రోడ్ ఉండడం వల్ల జీరో సర్కిల్ షేప్లో రోడ్డు ఉంటే టౌన్లోకి నాలుగు వైపుల నుంచి ఎంటర్ అవ్వచ్చు కదా, అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నాలుగు వైపుల నుంచి బయటకు వెళ్ళచ్చు, నాలుగు వైపుల నుంచి లోపలికి రావచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒకవైపు నుంచి రావడం పోవడం ఎంత కష్టం అనేది. సో మొన్నటిదాకా టవర్ క్లాక్ బ్రిడ్జ్ మీదనే, తర్వాత అంబేద్కర్ రామ్నగర్ ఫ్లైఓవర్ ఉంది కదా అంబేద్కర్ బ్రిడ్జ్, దాని మీద ఇక్కడ అక్కడ ఉన్నాయి. బట్ ఒకే బ్రిడ్జ్ ఎక్కువ యూజ్ చేయడం వలన జనాలకి ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ నుంచి ఎన్టీఆర్ మార్గ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏడన్న బోర్డు ఉంటే చూపిస్తా. ఓకే ఇక్కడ యూటర్న్ తీసుకొని, అసలు ఎన్టీఆర్ మార్గ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చెరువుకట్ట కింద, ఇదంతా చెరువుకట్ట, దీని కింద ఇక్కడ చూడండి బోర్డు ఉంది కదా ఎన్టీఆర్ మార్గం అని. ఎంత ఫాస్ట్ వచ్చావు నాయనా,